ప్రస్తుతం 9,64,176 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి భారీగా వరద కొనసాగుతుంది. ఎగువ నుంచి 5,40,000 క్యూసెక్కుల పైగా వరద పోటెత్తుంది. ఇక మున్నేరు నుంచి ప్రకాశం బరాజ్కి వరద తగ్గింది. కేవలం 17,203 క్యూసెక్కులు మాత్రమే ప్రవాహం కొనసాగుతుంది. ఈ మధ్యాహ్నానికి ఇంకా వరద తగ్గే అవకాశం కనిపిస్తుంది. నిన్న దాదాపు 12,00,000 క్యూసెక్కులకు వరద ప్రవాహం చేరింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో ప్రకాశం బరాజ్కి వరద పోటెత్తింది. ఎప్పుడు లేని విధంగా 12,00,000 క్యూసెక్కుల పైగా వరద ప్రవాహం చేరడంతో దిగువకు వదిలారు. నిన్నంతా కూడా ప్రకాశం బరాజ్ డేంజర్ జోన్లో ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో వరద తగ్గడంతో సహాయక చర్యలకు సర్కార్ కూడా స్పీడ్ పెంచింది. ఊహించినట్టుగానే రాత్రికి రాత్రి ప్రకాశం బరాజ్కి వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతానికి కొంత కృష్ణమ్మ శాంతించిందని చెప్పవచ్చు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి భారీగా వరద వచ్చేరింది. ఎగువ నుంచి కూడా 5,40,000 క్యూసెక్కులకు పైగా వరద వచ్చేరింది. ఇటు మున్నేరు నుంచి ప్రకాశం బరాజ్కి ఓవైపు వరద తగ్గింది. కేవలం ఇప్పుడు 17,203 క్యూసెక్కుల మాత్రమే వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ మధ్యాహ్నానికి మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 9,64,176 క్యూసెక్కుల వరద మాత్రమే ప్రకాశం బరాజ్కి కొనసాగుతున్న పరిస్థితి. ఎస్, మా కొలీ కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ప్రకాశం బరాజ్కి నిన్న రికార్డు స్థాయిలో చరిత్రలో లేని విధంగా 12,00,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగింది. ఇవాళ పరిస్థితి ఏంటి? రాత్రికి రాత్రి కాస్త వరద ప్రవాహం తగ్గినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఎస్ సార్, రామ్దాస్ సార్, డెఫినెట్గా కృష్ణమ్మ కొంత శాంతిందనే చెప్పాలి. విజయవాడ వాసులకు కొంత ఊరట లభించిందని చెప్పాలి. నిన్న రాత్రి వరకు హై టెన్షన్లో ఉన్న విజయవాడ వాసులు రాత్రి రాత్రికి వరద తగ్గుముఖం పట్టడం, అంటే ఉదయం 11,46,000 క్యూసెక్ల వరకు సాగింది, 12,00,000 వస్తుందేమోనని ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు 9,00,000 క్యూసెక్లకు మాత్రమే ఇన్ఫ్లో వస్తుంది, తర్వాత అవుట్ఫ్లో కూడా పూర్తిగా కూడా తగ్గింది. మనం చూడవచ్చు, ఉదయం నిన్నటికి ఈరోజుకి దాదాపుగా చాలా వరద తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. వరద తగ్గుముఖం పట్టడం చాలా వరకు కూడా కొంత ప్రశాంతతను కల్పించినట్టుగానే చూడాలి. అదే నిన్న కూడా కేసిన్ బ్రిడ్జ్, విజయవాడ కేసిన్ రైల్వే బ్రిడ్జ్ మీద దాదాపుగా నీళ్లు ప్రవహించినంత పని అయితే జరిగింది. ఇప్పుడు అదే కేసిన్ బ్రిడ్జ్ దగ్గర దాదాపుగా పరిస్థితులు పూర్తిగా కూడా మార్పు చెందిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా, అంటే ఉదయం నుంచి, ఒకవేళ శ్రీశైలం నుంచి కానీ సాగర్ నుంచి కూడా దాదాపుగా 5,00,000 క్యూసెక్ల నీళ్లు ఇన్ఫ్లో వచ్చినప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి కొద్దిగా తగ్గినట్టుగానే చెప్పాలి. అలాగే బుడమేరు తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వరద కూడా చాలా వరకు తగ్గింది. దాదాపుగా నిన్న 43 క్యూసెక్ల వరకు, 43,000 క్యూసెక్ల వరకు వచ్చిన ఈ వరద ఈరోజు 12,000కి తగ్గడం కూడా ఒక శుభ పరిణామమే. అయితే ఇప్పుడు అసలు రిస్క్ స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాదాపుగా 40%, దాదాపుగా 4,00,000, ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పుడు మున్నేరు వాగు కూడా కేవలం 17,203 క్యూసెక్కులకు మాత్రమే వస్తున్న పరిస్థితి. ఇదే సిచ్యువేషన్ కానీ కొనసాగినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎక్కడ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు అనేది అధికారులు చెప్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. మరోవైపు ఇప్పుడు అసలు సమస్య, అంటే తెల్లవారుజాము నుంచి కూడా తెలంగాణలో కొంత వర్షం పడుతుంది. తెలంగాణ నుంచి వర్షం పడుతున్నా, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో వర్షం పడ్డా కూడా ఈ సాయంత్రానికి మాత్రమే ఆ వరద చేరే పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. మనోజ్, సారీ రామ్దాస్, కానీ ఈ ఇప్పుడు అసలు సమస్య మొదలయ్యే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 40% విజయవాడ గడిసిన 78 గంటలుగా బురద నీళ్ళలో, మోకాళ్ళలోతో మనిషి మునిగిపోయే నీళ్ళల్లో నీళ్లున్నాయి. ఇప్పుడు ఆ వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా, సో ఒకవేళ ఇదే వ్యవహారం కానీ కొనసాగితే, నీళ్లు బయటికి వెళ్ళినప్పటికీ కూడా చాలామంది మనం చూస్తే ఇక్కడ కృష్ణమ్మను శాంతించడానికి పూజలు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఇక్కడ
కృష్ణమ్మ శాంతించాలని నిన్నటించి ఆలయ పూజారులు కావచ్చు, ఒకవైపు విజయవాడ వాసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తున్న పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు దాదాపుగా 40% కంప్లీట్గా కూడా 40% విజయవాడ మునిగిపోయింది. దాదాపుగా 78 గంటల పాటు మనుషులోతు నీళ్ళల్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు నీళ్లు కొంత తగ్గుముఖం పట్టినా, సో ఇప్పుడు అసలు సమస్య మొదలయ్యే ప్రభుత్వానికి, అంటే నీళ్లు తగ్గుముఖం పట్టి నీళ్లు బయటికి వెళ్ళినప్పటికీ కూడా పూర్తిగా కూడా ఇక వరద ఇళ్లలో వచ్చి చేరుకుంది కాబట్టి దాన్ని క్లీన్ చేయాలి. అసలు సమస్య అక్కడ మొదలవుతుంది. శానిటేషన్ ఇంపార్టెంట్ అవుతుంది. శానిటేషను ఫర్దర్గా బురద వచ్చి చెత్త చెదారం అంతా ఉంది కాబట్టి సమస్యలు, పబ్లిక్కి జ్వరాలు, తర్వాత ఇతర ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. సో మనం కర్నూలు లాంటి వరదలు చూసాం, అప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్, దాదాపుగా కర్నూలు మునిగిపోయినప్పుడు కూడా అటువంటి సిచ్యువేషనే. నీళ్ళన్నీ బయటికి వెళ్ళిన తర్వాత అసలు ఇంటి లోతులో కంప్లీట్గా బురద పేరుకుపోయింది. అటువంటి పరిస్థితుల్లో వాటిని బయటికి తీయడానికి, ఆ బురదని బయటికి తీయాలి, లోపల ఉన్న వస్తువులు, వాళ్ళ ఇంట్లో ఉన్న సామాగ్రి, తర్వాత నష్టం, దాని తర్వాత వచ్చే సీజనల్ డిసీజెస్, ఇతర వ్యాధులు, అంటువ్యాధులు వ్యాప్తి చెందడం, ఇవన్నీ కూడా కర్నూలు తిరిగి రికవరీ కావడానికి దాదాపుగా 2 నెలలు పట్టిన పరిస్థితిని కళ్ళారా చూసాం. సో ఆ సంఘటనని ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించుకుంటేనే భయపడుతోంది. నిజంగానే 78 గంటల పాటు ప్రకాశం బరాజ్ లోపల, అంటే నది లోపల 3 బోట్లు ఢీకొట్టాయి. అక్కడ పిల్లర్లకు కూడా కాస్త డామేజ్ అయిన పరిస్థితి. ఇదంతా కూడా బ్రిటిష్ హయాంలో అప్పుడు హైదరాబాద్ స్టేట్లో మొదలై తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తొలినాళ్ళలో నిర్మించినటువంటి ప్రకాశం బరాజ్. సో ప్రస్తుతానికి నిపుణులు ఏమంటున్నారు, మరి దీనికి సంబంధించి బరాజ్ సేఫ్గా ఉన్నట్టే అనుకోవచ్చా మనం? ఇట్లాంటి అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిన్న వరద డెఫినెట్గా, ఎందుకంటే నిన్న వరద చూడొచ్చు మనం, ఇక్కడే ఆ బోటు దాదాపుగా 3 బోట్లు 4 బోట్లు ఇక్కడికి వచ్చి ఢీకొట్టిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ బోట్లని ఇక్కడి నుంచి ఒక్కొక్కటిగా కొంత తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ 2 బోట్లు మాత్రం ఇక్కడ ఆగే, మరో చిన్న బోటు మాత్రం కొంత తీరానికి వెళ్ళి చేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే బ్యారేజు నిన్న వరద ఉధృతి పెరిగితే ఇబ్బంది అనుకున్నారో, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అనేది నిపుణులు చాలా క్లియర్గా చెప్తున్నారు. నిన్న ఈ నీటి సలహాదారులు కావచ్చు, నీటికి సంబంధించిన కృష్ణం నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి ఒక మాట మాట్లాడారు. బేసిక్గా ఇక్కడ కొంత సమస్య అయితే ఉండింది, కానీ బ్యారేజ్కి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, వరద కూడా తగ్గుముఖం పట్టింది కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేవు అనేది వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. దాదాపుగా చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ వరదకు సంబంధించి గేట్లు ఇరిగిపోయాయో లేకపోతే గేట్లు దెబ్బతిన్నాయో వాటన్నిటినీ కొంత రెక్టిఫై చేయొచ్చు, కాకపోతే కొంత టైం పడుతుంది. కానీ ఇప్పుడు ఈ వరద నీటిని మాత్రం మనం ఉపయోగించుకోలేము, ఆ వరద నీటి వల్ల కంప్లీట్గా ఇక్కడ నిలబడదు. ఎందుకంటే దాదాపుగా 3 బోట్లు కంప్లీట్గా ఇక్కడ 3 గేట్లు దాదాపుగా ఇరిగిపోయాయి లోపల నుంచి. సో వరద వెళ్ళిపోతుంది. సో వరద నీటిని మనం ఉపయోగించు